మీరు జిప్పున్న బ్యాగ్లతో రైళ్లలో ప్రయాణిస్తున్నారా? అయితే మీ పక్క నుంచే తోటి ప్రయాణికురాలుగా ఓ మహిళ వస్తుంది, జాగ్రత్త. నడుస్తూనే చిన్నగా జిప్ ఆపరేషన్ చేస్తుంది, బ్యాగ్ లో ఉన్న విలువైన వస్తువులు డబ్బులు కొట్టేస్తుంది. అలా దొంగతనాలకు పాల్పడుతూ నిన్న కాజీపేటలో రైల్వే పోలీసులకు చిక్కింది. తీగ లాగితే 5 వ్యక్తుల పాతి ముఠా దొరికిపోయింది. 18 90 బంగారు ఆభరణాలు, 90,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అమాయకంగా కనిపిస్తుందే, ఈమె పేరు శోభ దీపక్ కాలే. బ్యాగ్ జిప్ ఆపరేషన్ లో ఈమె సిద్ధహస్తురాలు. తోటి ప్రయాణికురాలిలా రైళ్లలో ప్రయాణిస్తుంది. అమాయకులను, తొందరలో వెళ్లే వారి ప్రయాణికులను టార్గెట్ చేస్తుంది. సమయం చూసి బ్యాగ్ జిప్ తెరుస్తుంది, బ్యాగ్ లోని విలువైన ఆభరణాలు డబ్బులు కొట్టేస్తుంది. ఇలా 7 కాలంలో 18 చేసి 90 బంగారు ఆభరణాలు, 90,000 నగదు అపహరించింది. నిన్న ఉదయం బాగిన ఎక్స్ప్రెస్లో ఒక దొంగతనం జరిగింది, జిప్ ఆపరేషన్. ఆ జిప్ ఆపరేషన్ అయిన తర్వాత కంప్లైంట్ వచ్చేసి మన కాజీపేట పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇమీడియట్గా మన జీఆర్పీ మరియు ఆర్పీఎఫ్ 2 బృందాలుగా మారి మొత్తం ఈ కాజీపేట రైల్వే స్టేషన్ మొత్తం చెకింగ్ అండ్ ఫ్రెస్కింగ్ చేస్తూ అనుమానితులందరినీ చెక్ చేయగా ఇద్దరు శోభ దీపక్ కాలేని ఒక లేడీ మరియు ధనరాజ్ హరి కాలేని ఇద్దరు అనుమానంగా దొరికారు. వాళ్ళ దగ్గర ఈ పద్మ అనే ఆమె నిన్న ఇచ్చిన ఫిర్యాదు గారు ఇచ్చిన గోల్డ్ ప్రాపర్టీ, ఆమె దగ్గర పోయిన గోల్డ్ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర ఇంటాక్ట్ గా దొరికింది. దొరకడంతో అది తీసుకెళ్లి ఆ కంప్లైంట్ చూపించడం, కంప్లైంట్ గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత వీళ్ళిద్దరు వాళ్ళ చేసిన నేరం ఒప్పుకోవడంతో దాని తర్వాత వారిని మళ్ళా ఎగ్జామిన్ చేయగా విచారించగా వీరు మొత్తం ఒక గ్యాంగ్ గా ఏర్పడి వాళ్ళ మిగిలిన ఇంకా 3 ఉన్నారు. వాళ్ళు ఎన్టీపీసీ కాకతీయ కాలనీలో ఒక ఇంట్లో అద్దెకు తీసుకుంటున్నాము, ముందుకిలా ఈ విధంగా నేరాలు చేస్తున్నాం ప్రిన్సిపల్ అని చెప్పని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దాంతోపాటు మా పోలీస్ బృందం వెంకటేష్ సిఏ గారు, దయాకర్ సిఏ గారు, బన్సిలాల్ మరియు మంచిరాల సిఎస్ఐ జితేందర్ రెడ్డి అందరు కలిసి అక్కడ ఒక బృందం ఏర్పడి ఈ బృందం కలిసిపోయి ఎన్టీపీసీ కాకతీయ కాలనీలో వాళ్ళు ఇచ్చిన ఇల్లు చెక్ చేయగా అక్కడ ఇంకా 3 అఫెండర్స్ కిషోర్ మన ఉద్ధవ్ దాలే కాలే మరియు భగవాన్ దాస్ మరియు మహదేవ్ అశోక్ కాలే, వీళ్ళు 3 అఫెండర్స్ ఆ ఇంట్లో దొరికారు. వచ్చిన బాబు కూడా ఉన్నాడు, అంటే ఈ శోభ కొడుకు. అక్కడ ఆ ఇంట్లో ఇంకా ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం మనకు 18 సంబంధించిన 900 అండ్ ఆల్మోస్ట్ 10 తక్కువ, 90 ఆ 10 తక్కువ 1 కేజీ బంగారం రికవర్ చేయడం జరిగింది. ఇవి 18 సంబంధించినవి. ఇవన్నీ రికవర్ చేసి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజున జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తము కోర్టుకు అప్పగించడం జరుగుతుంది. అయితే ఈ శోభ దీపక్ కాలే అన్న ఆమెకు 14 పెళ్ళైంది దీపక్ అనేతంతో. వీళ్ళది తానే కాల్వా ఆఫ్ థానే డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర దగ్గర కాల్వా విలేజ్, కాల్వా గ్రామం, కాల్వా అనే పట్టణం వాళ్ళది, చిన్న టౌన్. అక్కడ పుట్టి పెరిగి వీళ్ళు భారతీ అంటే పార్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఒక గ్యాంగ్ ఫామ్ ఇవన్నీ మన లాస్ట్ టైం పోయినసారి మనం డిస్కస్ చేసుకున్నాము. షోలాపూర్ పూణే, లేదా షోలాపూర్ ఏరియా వాళ్ళు పూణే బాంబే నుంచి మనకి పార్టీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ పార్టీ గ్యాంగ్స్ గా ఫామ్ అయ్యి మన ఈ రాష్ట్రంలో అక్కడక్కడ షెల్టర్స్ ఫామ్ తీసుకొని ఈ విధమైన దొంగతనం చేయడం జరుగుతుందని చెప్పింది. వీళ్ళు కూడా తానే జిల్లా కాల్వా విలేజ్, కాల్వా గ్రామం, చిన్న గ్రామం, పట్టణం లాంటిది, గ్రామం పెద్ద పట్టణం కాదు. మహారాష్ట్ర సోలాపూర్ కు చెందిన పాతి ముఠా రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ ఉంటుంది. శోభ దీపక్ కాలే భర్త చనిపోవడంతో మరిది ధనరాజ్ తో కలిసి రామగుండం ఎస్టీపీసీలో ఉంటుంది. వీరందరితో పాటు కిషోర్, ఉద్ధవ్ కాలే, భగవాన్ దాస్ పవార్, మహాదేవ్ అశోక్ కాలేలు కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. 5 సభ్యులు కలిసి ముందుగా మహిళలను పంపించి
జిప్ ఆపరేషన్ మొదలు పెడతారు. ఇలా అందరూ కలిసి రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠాను జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 90 తులాల బంగారు ఆభరణాలు, 90,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జీఆర్పీ ఇన్ఛార్జ్ ఎస్సీపీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. వచ్చి ఇక్కడ దొంగతనాలు చేసి వెళ్లేవాళ్ళు. దాని తర్వాత 2014లో ఆమెని ఆమె భర్త వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఆమె మరిది మన ఈ కిషోర్ ఉద్దవ్ కాలే అతను ఇద్దరు కలిసి రామగుండంలో మన ఎన్టీపీసీ కాకతీయ కాలంలో వెళ్ళి అద్దెకు తీసుకుని ధనరాజ్ అనే అతని ఆమె ఫ్రెండ్ వాళ్ళకి ఇంతకుముందు గ్యాంగ్లో మెంబర్ ధనరాజ్ అతన్ని కలుపుకొని వీళ్ళు ముగ్గురు కలిసి ఈ మన భగవాన్ అంటే మన ఈ భగవాన్ మరియు మహాదేవుని గారు పిలిపించుకొని ఈ కిషోర్ అనే తను బాబుని చూసుకుంటూ ఇల్లు చూసుకుంటూ ఉంటాడు. మిగతా నలుగురు పోయి రెండు బృందాలుగా ఏర్పడి ఎక్కువ ఈ మనకి మంచిర్యాల నుంచి మన కాజీపేట నుంచి కాజీనగర్ వైపు పోయే ట్రైన్స్ ప్లస్ కాజీనగర్ నుంచి మనకి మన కాజీపేట నుంచి టువర్డ్స్ భువనగిరి వచ్చాయి. ఈ ట్రైన్స్లలో మాక్సిమం భాగ్యనగర్ అజ్మీ ప్లస్ సిరిపూర్ కాజీనగర్ ప్యాసింజర్ ఈ ట్రైన్స్ ను ఎక్కువ టార్గెట్ చేసుకుని ఎన్టీపీసీలో ఉంటూ ఉదయం 4 గంటలకు వచ్చేసి 5 గంటలకు ట్రైన్ ఎక్కి కాజీపేటకు వచ్చి మళ్ళీ రిటర్న్ జర్నీలో ఈ రెండు జర్నీ చేసుకుని ఈ ప్రయాణంలో ఎవరితో ఒకరి బ్యాగ్ని జిప్ ఓపెన్ చేసి జిప్ ఆపరేషన్ చేసి దానిలో ఉన్న బంగారు నగలు కానీ విలువైన వస్తువులు ఏమైనా దొంగిలించి తీసుకుని వెళ్ళిపోయి వారానికి 2 వారాలకు ఒకసారి ఈ విధంగా అఫెన్స్ చేసుకుంటూ వాళ్ళు మొత్తం ఇదంతా జమ చేసుకుని ఒక 2-3 నెలలకు ఒకసారి మహారాష్ట్రకి వెళ్ళిపోయి వాటిని డిస్పోజ్ చేసి మళ్ళీ వస్తూ